हाय टू एवरीवन, वेलकम टू चेतना इंस्टीट्यूट फॉर कॉम्पिटिटर्स। ई रोज मनमु काकतीय साम्राज्यम गुरिंची कोन्नी इंपॉर्टेंट क्वेश्चन चूद्दाम। फर्स्ट क्वेश्चन, काकतीयुल गुरिंची प्रस्तावించిన మొదటి శాసనం। सो वीर गुरिंची प्रस्तावించిన మొదటి శాసనం వచ్చేసి మాగల్లు శాసనం। ఈ మాగల్లు శాసనాన్ని వేయించిన వారు వచ్చేసి దానన్నవుడు। ఇది కాకతీయులకు సంబంధించి అత్యంత ప్రాచీన ఆధార శాసనం। నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల వంశ వృక్షాన్ని తెలిపే శాసనం। సో వీరి వంశ వృక్షాన్ని తెలిపే శాసనం వచ్చేసి బయ్యారం శాసనం। సో ఈ బయ్యారం శాసనం వేసిన వారు వచ్చేసి మైలాంబ ఈమె గణపతి దేవుని సోదరి। ఈ శాసనం ఎక్కడ ఉందంటే ఖమ్మం జిల్లాలో ఉంది। నెక్స్ట్ క్వశ్చన్, తొలి కాకతీయులలో ప్రసిద్ధుడైన రెండవ ప్రోలరాజు బిరుదు। సో ఇతని బిరుదు వచ్చేసి మహామండలేశ్వర। ఈయనకి ఇంకొక బిరుదు వచ్చేసి దారిద్ర విద్రావణ। నెక్స్ట్ క్వశ్చన్, రుద్రదేవుడు వేయించిన హనుమకొండ శాసన లేఖకుడు సో ఎవరంటే అచితేంద్రుడు। నెక్స్ట్ క్వశ్చన్, కేసరి సముద్రం జగత్ కేసరి సముద్రం చెరువులు నిర్మించిన వారు సో ఈ రెండు చెరువులు నిర్మించిన వారు ఎవరు అంటే మొదటి ప్రోలరాజు। నెక్స్ట్ క్వశ్చన్, హన్మకొండ దగ్గర శివపురి నగరం నిర్మించిన వాడు ఎవరు సో దీనిని నిర్మించిన వారు వచ్చేసి రెండవ బేతరాజు। నెక్స్ట్ క్వశ్చన్, హన్మకొండలో రుద్రేశ్వరాలయం త్రికూటేశ్వరాలయం వెయ్యి స్తంభాల గుడి నిర్మించిన వారు ఎవరు సో దీనికి ఆన్సర్ వచ్చేసి రుద్రదేవుడు। మంతెన శాసనం ప్రకారం గణపతి దేవుని బిరుదు ఏది సో ఈ శాసనం ప్రకారం ఇతని బిరుదు వచ్చేసి సకల దేశ ప్రతిష్టాపనాచార్య। సో అప్పటికి ఇతను వచ్చేసి 64 సంవత్సరాలు కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించాడు। సో ఈ మంతెన శాసనం వచ్చేసి గణపతి దేవునికి సంబంధించిన తొలి శాసనం। నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ రాజ్య భార దౌరేయ బిరుదు పొందినవాడు ఎవరు సో ఆన్సర్ వచ్చేసి రేచల్ల రుద్రుడు। నెక్స్ట్ క్వశ్చన్, నృత్య రత్నావళి గీత రత్నావళి వాయిద్య రత్నావళి రచించిన వాడు ఎవరు సో దీన్ని రచించిన వారు వచ్చేసి జాయప సేనాని। నెక్స్ట్ క్వశ్చన్, ఏకశిలా కోవకు చెందిన రామప్ప గుడిని నిర్మించిన వారు సో దీనికి ఆన్సర్ వచ్చేసి రేచల్ల రుద్రుడు। నెక్స్ట్ క్వశ్చన్, ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభించి రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన వారు ఆన్సర్ వచ్చేసి రుద్రదేవుడు। గణపతి దేవుడు ఓరుగల్లును పూర్తిగా నిర్మించి రాజధానిని ఓరుగల్లుకు మార్చినాడు సో ఈ నిర్మాణాన్ని ప్రారంభించిన వారు ఎవరంటే రుద్రదేవుడు। ఆ నిర్మాణాన్ని పూర్తి చేసిన వారు వచ్చేసి గణపతి దేవుడు సో ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి। నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ వ్యాపారాభివృద్ధి కోసం మోటుపల్లిలో అభయ శాసనం వేయించిన వారు ఎవరు సో దీన్ని వేయించిన వారు వచ్చేసి గణపతి దేవుడు। ఈ మోటుపల్లి శాసనం విదేశీ వర్తకులకు అన్ని రకాల రక్షణ హామీని తెలియజేస్తుంది। కాకతీయుల కాలం నాటి వర్తక వ్యాపారాలను కూడా ఈ శాసనం తెలుపుతుంది। నెక్స్ట్ క్వశ్చన్, గణపతి దేవుని శివదీక్షా గురువు ఎవరు సో ఇతని శివదీక్షా గురువు వచ్చేసి విశ్వేశ్వర శివదేవుడు। నెక్స్ట్ క్వశ్చన్, గణపతి దేవుని రథదళాధిపతి సో ఇతని రథదళాధిపతి వచ్చేసి గంగయ్య సాహిని। ఇతని గజ దళాధిపతి వచ్చేసి జాయప సేనాని। నెక్స్ట్ క్వశ్చన్, గణపతి దేవుడు ఓడిపోయిన ఏకైక యుద్ధం ఏది సో ఇతడు ఓడిపోయిన ఏకైక యుద్ధం వచ్చేసి ముత్తుకోరు యుద్ధం। ఈ యుద్ధం ఎవరితో జరుగుతుందంటే పాండ్యులతో జరుగుతుంది। ఈ యుద్ధం వలన నెల్లూరు పాండ్య రాజ్యంలో భాగమయ్యింది। నెక్స్ట్ క్వశ్చన్, రుద్రమదేవిని అంబదేవుడు హతమార్చాడని తెలియజేస్తున్న శాసనం।
సో ఏ శాసనం అంటే చందుపట్ల శాసనం. కాయస్థ వంశంలోని అంబదేవుని రాజు యొక్క చందుపట్ల శాసనం ప్రకారం రుద్రమదేవి అంబదేవునిచే హతమార్చబడినదని ఈ శాసనం పేర్కొంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాయస్థ జన్నిగ దేవుడు రుద్రమదేవిని పట్లోదుతిగా పేర్కొన్న శాసనం. సో ఏ శాసనం అంటే దుర్గి శాసనం. రుద్రమదేవి ప్రవేశపెట్టిన సైనిక విధానం నాయంకర విధానంలోని నాయంకరుల సంఖ్య సో ఎంత అంటే 75. నాయంకరులు అనేవారు మండలాలకు అధికారులు. నెక్స్ట్ క్వశ్చన్, దేశీయ కొండ పట్టణం అనగా. సో ఆన్సర్ వచ్చేసి మోటుపల్లి. మోటుపల్లెను దేశీయ కొండ పట్టణంగా పేర్కొన్న శాసనం వచ్చేసి మోటుపల్లి అభయ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, మాచల్దేవి ఎవరి ఆస్థానంలో ఉండేది. ఈ మాచల్దేవి వచ్చేసి రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉండేది. ఈమె ఓరుగలులో చిత్రకళా కేంద్రాన్ని ఏర్పరిచింది. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించిన ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజ్యానికి సుల్తాన్పూర్ అనే పేరు పెట్టి తమ ప్రతినిధిగా ఎవరిని నియమించారు. సో ఎవరిని నియమించారంటే మాలిక్ మక్బూల్. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ ప్రతాపరుద్రుడు మాచల్దేవితో సహా నర్మదా నదిలో దూకి మరణించినట్లు తెలుపుతున్న శాసనం. సో ఆప్షన్స్ ఒకసారి చూడండి. సో ఏ శాసనం తెలుపుతుందంటే ప్రోలయ నాయకుని విలాస శాసనం. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది గ్రంథాలు రచయితలను జతపరచండి. సో ఇక్కడ కొన్ని గ్రంథాలు రచయితలను ఇచ్చారు. సో కరెక్ట్ ఆర్డర్ ఏంటంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చెక్ చేయండి. విజ్ఞానేశ్వరీయం. సో దీనిని రచించిన వారు వచ్చేసి కేతన. సో ఫస్ట్ ఆప్షన్కి సి అనే ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి పురుషార్థ సారం. దీనిని రచించిన వారు వచ్చేసి శివదేవయ్య. నెక్స్ట్ నీతిసారం. నీతిసారాన్ని రచించిన వారు రుద్రదేవుడు. సకల నీతి సమ్మతం అనే దాన్ని రచించిన వారు వచ్చేసి మడికి సింకన. నెక్స్ట్ నీతిసార ముక్తావళి. దీనిని రచించిన వారు బద్దెన. ఈ బద్దెన వచ్చేసి రుద్రమదేవి యొక్క సామంతరాజు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల పాలనా వ్యవస్థ గురించి తెలిపే ప్రతాపరుద్రుని శాసనం. సో ఏ శాసనం అది? శ్రీశైలం శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, 20 గ్రామాల కూటమిని ఏమనేవారు. సో దీనిని స్థలం అని అప్పట్లో పిలిచేవారు. సో 3rd ఆప్షన్ ఇస్తా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దుర్గ రక్షణకు తీసుకోవలసిన చర్యలను తెలిపే గ్రంథం ఏది. సో ఈ గ్రంథం వచ్చేసి నీతిసారం. ఈ నీతిసారాన్ని ఎవరు రచించినారు? రుద్రదేవుడు రచించినాడు. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో భూమి శిస్తు ఎంత వసూలు చేసేవారు. సో వీరు భూమి శిస్తును 1/6 వంతు వసూలు చేసేవారు. సో ఈ భూమి శిస్తును కాకతీయులు ఏమని పిలిచేవారంటే అరి అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, మర్తూరు అనగా. సో ఈ మర్తూరు అంటే ఏంటంటే వరిని సాగు చేసే భూమిని మర్తూరు అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, చెరువు నీటితో పంటలు పండించుకున్న రైతులు చెల్లించే పన్ను. సో ఈ పన్నుని ఏమని పిలిచేవారంటే దశబంధు ఇనాం అని పిలిచేవారు.